సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఆ యొక్క రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. రాళ్లదాడి అంశం ఆ స్టేట్ మొత్తాన్ని కూడా ఊపేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన జరిగినటువంటి దాడి తర్వాత, తనకు గాయమైనటువంటి తర్వాత, అటు టీడీపీ అధినేత పైన కూడా రాళ్లదాడి జరిగిందంటూ చెప్పడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయనేటువంటి విషయం, కీలకమైనటువంటి నేతల పైన ఈ దాడుల పట్ల పూర్తిగా ఏపీ రాజకీయాలే మరింత హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది, దీనివల్ల రాజకీయంగా ఏమైనా మార్పు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉందో, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం, ఎక్కడ చూస్తా ఎవరు మాట్లాడుకున్నా ఈ రాళ్లదాడి గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ పైన దాడి, తర్వాత నిన్న చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన కూడా రాళ్లేసినారంటూ కూడా వచ్చిన వార్తలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏపీలో కొనసాగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎన్నికల యుద్ధంలో రాళ్ల పర్వం నడుస్తుంది. ఈ రాళ్ల పర్వంలో రాళ్ళు వీళ్ళు వేయచ్చు, వాళ్ళు వేయచ్చు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని మహాభారతంతో పోలి చూస్తున్నాం కదా. దాదాపు అధికార పార్టీ అంటే సీఎం, ప్రస్తుతం సీఎం కాబట్టి సీఎం క్యాండిడేట్ మీద దాడి జరిగింది. ప్రతిపక్ష నేత ఆయన మీద మళ్ళీ రాయి విసిరినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రాయి విసిరే ప్రయత్నం చేశారని అన్నారు, తర్వాత కాదని చెప్పని మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక లాస్ట్ 5-6 నెలలు చూసుకుంటే కనుక ఏదో ఒక సందర్భంలో రాళ్ల దాడి అనేటువంటిది, అందులో ఎక్కువ దాడులు చంద్రబాబు నాయుడు మీదే జరిగినాయి. అంగళ్ళ కేసు దగ్గర నుంచి, మనం కుప్పంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఫ్లెక్సీల చించివేతల దగ్గర నుంచి, అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఘటనలు, ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు రాళ్ళు వేయడం ద్వారా సింపతి వస్తుందని ఆశిస్తున్నారా, లేదా ప్రత్యర్థిని దోషిగా నిలబెట్టేటువంటి ఎత్తుగడ వేస్తున్నారా, ఇది ప్రజలకు వస్తున్నటువంటి ఒక ప్రశ్న అన్నమాట. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడం, రాయి విసరడం కూడా హింసాత్మక ఘటన. ఎందుకంటే అదృష్టవశాత్తు రాయి విసిరిన వాళ్ళు ఎవరో దొరకకపోయినా కానీ ఒక రాయితో ఆగింది కాబట్టి సరిపోయింది. అదే రాళ్ల దాడిలాగా జరిగి ఉండుంటే, ఆ ఒకరిని చూసి ఇంకొక రాళ్ళు వేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కాకపోతే అక్కడ భద్రతా లోపాలు కూడా ఆ స్థాయిలో కనిపిస్తున్నాయి. సో అంటే ఈ అంశాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు ఏమాత్రం వాంఛనీయం కాదు. ప్రజల్ని మెప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరి విధానాలని, ఎవరి ఎజెండాలను వాళ్ళు ప్రజల ముందర నిలబెడితే వాళ్ళు తమ చాయిస్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఇక నేర నిరూపణలు చేసేందుకు కావాల్సిన పోలీసు యంత్రాంగం, ఎందుకంటే ఇప్పుడు విజయవాడ లాంటి సెంటర్లు, ఇప్పుడు ఆయన దాదాపు రాయలసీమ మొత్తం చుట్టి వచ్చి కోస్తా జిల్లాలో కూడా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పూర్తి చేసుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించారు. ఇక్కడి వరకు ఎక్కడా లేనటువంటి సంఘటన ఆ ప్రాంతంలో జరగడం అనేది కూడా చాలా విచిత్రమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ముందు అసలు నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరు దాడి చేశారు, కారకులు ఎవరు, ప్రేరితులు ఎవరు, ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఊరికే ఈ సందర్భాన్ని బట్టి నిమిషాల గడువులోనే ప్రతిపక్షాల మీద ఆరోపణలు, మళ్ళీ నిమిషాల గడువులో వీళ్ళు కౌంటర్ అటాక్స్, ఇవన్నీ చేయడం వల్ల ఒక అయోమయం వస్తుంది తప్పితే స్పష్టత అనేది రావడం లే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనల్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అసలైనటువంటి దోషులు ఎవరో బయటికి తీసుకురావాల్సిందే. ముందు అసలు ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 24 అవర్స్ దాటిపోయింది కదా, 48 అవర్స్ దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి, దగ్గరగా అంటే 2 రోజులు గడిచింది. రాత్రి 8 గంటల సమయంలో, 8.5 గంటల సమయంలో జరిగితే కనుక 1.5 రోజు గడిచిపోయినట్టే. ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు. అధికారికంగా పోలీస్ శాఖ కూడా అసలు ఏం జరిగింది అని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం లేదు. ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళు, ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇంకా దారుణమైనటువంటి, ప్రజాస్వామ్యంలో సమాచార లోపం అనేది ఒక ప్రజలకి సమాచార హక్కు కల్పించింది కదా, ప్రభుత్వాలే కల్పించినాయి కదా. సో దాన్ని ఎందుకు మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని దాని మీద ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్కి రిప్లై ఇవ్వాలి ఇమీడియట్గా. ఒకవేళ భద్రతా వైఫల్యాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా విపక్షాలు వెంటనే డిమాండ్ చేస్తున్నాయి, డీజీపీని రిమూవ్ చేయండి. అలాగే ఆల్రెడీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇప్పటికే ఒక పెద్ద కంప్లైంట్ చిట్టా నడుస్తుంది. ఆ జాబితాలో విజయవాడ కమిషనర్ కూడా ఉన్నారు. విజయవాడలోనే జరిగింది ఇన్సిడెంట్, అందుకే 100 అనుమానాలు వస్తున్నాయి. ఇది ఉద్దేశపూరితంగా దాడి చేశారా, లేదంటే ఒక డ్రామా నడిపారా అనేటువంటి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. పక్షాలు కూడా అదే ఆరోపణ చేస్తున్నాయి ప్రధానంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి 2019లో వాళ్ళు ఆరోపణ చేయడానికి కూడా బలం చేకూరినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా బొండా ఉమ్మమ్మ, ఇప్పుడు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అటాక్ జరిగింది. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బొండా ఉమ్మ మహేశ్వరరావు, ఆయన ప్రత్యర్థి వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు.
ఫస్ట్ రెండు రాళ్ళు తగిలినాయి అన్నారు. ఆయనకి ఎడమ కంటికి తగిలింది, ఈయనకు కూడా ఎడమ కంటికి తగిలి అదే రాయి మళ్ళీ వచ్చి ఈయనకు తగిలిందన్నారు. అంత గాయం అయిన చేసినటువంటి రాయి సైజు కనీసం ఒక పిడికిల పరిమాణం ఉండాలి. సో అక్కడ పడిన రాయి అది సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చాలా ఇంపార్టెంట్ కదా. ఆ రాయి దొరకలేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు నిన్న అటాక్ చేసినటువంటి రాళ్ళ ఫోటోలు కూడా బయటికి వచ్చినాయి. మరి ఆ రాయి ఏమైంది ఒకవేళ నిజంగానే రా, అందుకే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఎయిర్ గన్ ఉపయోగించి ఉండొచ్చు అంటారు. ఎయిర్ గన్తో ఉపయోగిస్తే అలాంటి అంటే ప్రమాదం డెప్త్ ఎక్కువ ఉంది గాయానికి అని అంటున్నారు కాబట్టి జరిగి ఉండొచ్చు. కాబట్టి అది ఇంకా సీరియస్ అఫెన్స్ కదా, తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బోండవమ్మ మహేశ్వరి ఏమంటున్నారు, ఇక్కడ ఓడిపోతారని తెలిసి వల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరుండి కుట్ర చేయించారు, ఆయన ప్రోద్బలంతోనే ఈ సంఘటన జరిగింది అన్నాడు. వంకా సీను అని ఒక రౌడీ షీటర్ పేరు చెప్తున్నాడు ఆయన. ఆయన పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఈయన ఓడిపోతాడేమో అనేటువంటి ఒక సింపతి నుంచి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ ప్రయత్నం చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక రౌడీ షీటర్తో కుట్ర జరిగింది, అతనే అటాక్ చేశాడు, అతని ద్వారానే చేయించారు లేదా అతని మనుషుల ద్వారా చేయించారని బోండవమ్మ మహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి ముందే తెలుస్తుంది, సీఎం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ముందే ఆధీనంలోకి తీసుకుంటారు, మొత్తం అబ్జర్వ్ చేస్తారు. కానీ ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో కరెంటు కూడా పోయింది, ఓపెన్ టాప్లో బస్ పైన జగన్ గారు వస్తున్నప్పుడు సందర్భంలో పబ్లిక్ ప్లేస్లో ఇంటెలిజెన్స్ ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఒకటి, ఇప్పుడు పోలీసులు ఇంటెలిజెన్స్ ముందుగానే 2-3 రోజులు ముందుగానే విఐపి రూట్ మ్యాప్ మొత్తాన్ని కూడా వాళ్ళు జల్లెడ పడతారు, వాళ్ళు ఆధీనంలోకి తీసుకుని ఉంటారు. అసలు అనుమానాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కరెంట్ ఎందుకు కట్ చేశారంటే హై టెన్షన్ వైర్లు తగులుతాయేమో అనే అనుమానంతో కరెంట్ కట్ చేస్తూ వచ్చామని ఒక వివరణ ఇచ్చారు. అలానే అది స్కూల్ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రిమిసెస్, జనరల్గా ఆ ఏరియాలో అంటే వెళ్ళేటువంటి మార్గంలో ఎత్తైన భవనాలు ఉంటే ఆ పైన పహారా పెట్టడం అనేది కామన్. అక్కడ మరి పహారా పెట్టారా లేదా అందుకని ఇవన్నీ అధికారికంగా పోలీసులు ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్. కానీ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే విపక్ష నాయకుల నుంచి వచ్చింది. అది కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి బోండవమ్మ మహేశ్వరరావు చేసినటువంటి విమర్శలకి ఆధారాలు ఏంటి, పోలీసులు అవి ఏమైనా తేల్చుకునేటువంటి ప్రయత్నం చెప్పుకొని ఏమైనా ఆధారాలు ఉంటే ఆయన పోలీసులతో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ ద్వారా ఈ డ్రామా అంతా నడిపించారు. లాస్ట్ టైం కోడికత్తి డ్రామా ఎలా నడిచిందో ఇప్పుడు కూడా గులకరాయ డ్రామా నడిచింది. అది గులకరాయ ఏర్ గన్నా మీరు తేల్చండి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే అందులో కొన్ని కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు ఒక 7 అనుమానితుల్ని అక్కడ ఉన్నటువంటి కదలికలను బట్టి వాటిని బట్టి ప్రశ్నిస్తున్నారు పోలీసులు అని తెలిసింది. అఫీషియల్గా పోలీసులు ఇంకా ఏ వెర్షన్ చెప్పలేదు కాబట్టి అనుమానితులు ఒకవేళ అదుపులోకి తీసుకుని ఉంటే ఆ వంకాశ్రీన్ అనేటువంటి వ్యక్తి పేరు ఈయన ప్రస్తావించారు కాబట్టి బహుశా ఆయన కూడా ఉన్నారా జాబితాలో అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పోలీసు విచారణ అనేది ఒక ప్యారల్గా జరిగేటువంటి ప్రక్రియ. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్కి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేటువంటి వాతావరణాన్ని మేము కల్పిస్తున్నాం అనేటువంటి గ్యారంటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇప్పుడు 3 నేతలపైన కూడా దాడి జరిగింది, ప్రధాన ప్రతిపక్ష నేత మీద రాయిసిరే ప్రయత్నం జరిగింది, అలానే ఇప్పుడు మరొక కీలకమైన నేత పైన రాయిసిరే ప్రయత్నం జరిగింది అంటున్నారు. అలానే ఆల్రెడీ అధికార పక్ష నాయకుడికి సంబంధించి సీఎం ప్రస్తుతానికి తాత్కాలిక సీఎం అని చెప్పాల్సి ఉంటుంది, టేక్ కేరింగ్ సీఎం అంటాం కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన రాయి నేరుగా వచ్చి ఆయన మీద పడింది. ఇంత జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన ఉంటాయి, ఒక ఆవేదన ఉంటుంది, అంటే ఏం జరుగుతుందో ఎలక్షన్ సమయంలో ఇంకేం జరుగుతుందో అనేటువంటి భయాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కోలుకున్నారు, ఇప్పుడు ఆయన యాత్ర కూడా ప్రారంభించారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకరోజు నిమిషంలో గాయం జరిగినటువంటి దాన్ని బట్టి ఒకవేళ సీరియస్ ఇదై ఉండుంటే కనుక బ్రేక్ అయిపోయి ఉండేది అక్కడికే యాత్ర. కానీ ఆయన తర్వాత యాత్ర కొనసాగించారు, ఎక్కడైతే నైట్ స్టే పాయింట్ పెట్టుకున్నారో అక్కడ వరకు ఆయన యాత్ర కొనసాగింది. ఆ తర్వాత వైద్యుల సలహా మీద అప్పుడు 2 ఆయన ప్రాథమిక చికిత్స చేశారు. ఫస్ట్ టెంపరీగా అక్కడ ఇమీడియట్గా ఉన్నటువంటి డాక్టర్ చేశారని అంటున్నారు. తర్వాత ఇంకో స్పెషలిస్ట్ వచ్చి ఆయన క్యాంప్ దగ్గర చేశారు. ఎందుకంటే మంచిది హాస్పిటల్కి వెళ్తే బెటర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సర్జరీ చేశారు, 2-3 స్టిచ్లు వేసారని చెప్పని అంటున్నారు. సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన యాత్ర కూడా మొదలు పెట్టేశారు. ఇంత ప్రాసెస్ జరిగినా కానీ అసలు విషయం బయటికి రాలేదు. అది ఇంత ట్రాన్స్పరెన్సీ ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది విజయవాడ అనేది ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. సో అది ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎన్నికలు కూడా స్వేచ్ఛాభరితమైనటువంటి వాతావరణంలో జరిగిందని ఎలా భావిస్తారు? ఎన్నికల్లో కూడా పైకి కనపడినటువంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆవేదన ఆందోళన ఆటోమేటిక్గా ఓటర్లో కూడా ఉంటుంది కదా. అందుకనే వ్యవస్థలు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా జరగాల్సినటువంటి చర్యలు జరగాలి, పోలీస్ యంత్రాంగం ద్వారా నింపాల్సినటువంటి భరోసా నింపాలి,
రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, వాళ్ళ విమర్శలకు ఏం క్లారిటీ ఉండదు. ఎన్నికల సమయంలో చేసేటువంటి విమర్శలు మళ్ళీ ఎన్నికల తర్వాత మారిపోతాయి, అప్పుడు ఏదో చెప్పామంటారు తర్వాత, కాబట్టి ఒక క్లారిటీ ఉండదు. కానీ రాజకీయ నాయకుల విమర్శల కంటే కూడా వ్యవస్థలు స్పందించాల్సినటువంటి సందర్భం ఇది. వ్యవస్థలు ఆ రీతిలో స్పందించకపోవడం అనేది ప్రజల్లో ఆందోళన కలిగించేటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అదే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితి అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. వరుసగా ముఖ్య నేతలందరిపైన కూడా రాళ్లదాడి జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి నేరుగా నుదుటిపైన గాయం కావడం, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులన్నీ కూడా మరింత వేడిని రాజేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాను రాను ఎలాంటి పరిస్థితులు చూడవలసి వస్తుందో సాధారణ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.